శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచురు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఓ విషాద చాయలు కలుముకున్నాయి. రెండేళ్ల చిన్నారి వేరుశనగ విత్తనాలు మింగి మృతి చెందిన ఘటన నల్లచురు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇది చూస్తుంటే ఇక్కడ కన్నీళ్లు ఆగక తప్పవు. ఎందుకంటే చిన్నారి అంటే చిన్నారి, నిన్నటి నుండి ఆ ఇంటిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటూ పాడుకుంటూ వారి మధ్య ఉన్న చిన్నారి నేడు మృతి చెంది ఆ ఇంటికి రావడం ఆ తల్లిదండ్రులు రోదనలు వింటూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా కన్నీళ్లు ఆగకపోవడం. అలాగే ఇక్కడ జరిగిన ఘటనలో తల్లిదండ్రులు చిన్నారి చేతిలో వేరుశనగ విత్తనాలు మింగి ఉండి తక్షణమే చూసుకొని గొంతులో ఇరుక్కున్న విషయాన్ని గమనించి కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స అయితే ఏమాత్రం మాకు అందించడం లేదని ఆ తల్లిదండ్రులు కూడా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చిన్నపిల్లల పట్ల కూడా తల్లిదండ్రులందరూ జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే మన చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు మనం గమనిస్తూ ఉండాలి. ఇలాంటి విషాద ఘటనలు మరి ఏ కుటుంబంలోనూ ఏ ఇంటిలోనూ ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. ఏం జరిగిందా అన్నా? అదే సాయంకాలం 7 గంటలకి ఇచ్చంగా చేసి అట్లా బాలేమో ఉంటే కదిరి పోతేనే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిపోయిన పాప. అందువల్ల ఎప్పుడు చూసుకున్నారు మీరు? సడన్ చూసినాము, ఉన్నట్టు ఉన్నట్లే ఆటోమేటిక్ గా పోయినాము హాస్పిటల్ కదిరి పోయినాము గవర్నమెంట్ హాస్పిటల్కి. అలా అట్లా అయిపోయినా చచ్చిపోయా. మూడు దఫాలు ఇట్లా కొట్టి బెట్టిన నాశనం చేసింది సార్ గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ సోల్లాదు. నేను అట్లా కొట్టద్దనమ్మా, నా బిడ్డ నాకు దక్కల్లా, ఎంతన్నా ఖర్చు కానీ నేను చూపిస్తా, ఆ పని చేయొద్దండి, ఎక్కడికన్నా చేరసండి అన్నా కూడా అట్లా ఆ పని చేసినారు సార్. అంతే జరిగింది. అంతవరకు మళ్ళీ బెట్టిన ఎత్తుకొని వచ్చేసి బాగేపల్లి చెప్పేది నేను నా బిడ్డ మగ నా బిడ్డ.